ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా మన ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేయబోతోంది అని అందరికీ కూడా తెలియజేసుకుంటూ గ్రామ గ్రామాన వాటి సమస్యలను అడుగుతూ వెళ్తున్న సందర్భం ఈరోజు చూడడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే 3 మండలాలు అయిపోయినాయి, ఇది 4వ మండలం ఇంకా తాము ఉంటాము. ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతంలో ఇక్కడ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, జేసీ అనే ఒక కుటుంబం యొక్క కబంధ హస్తాల మీద ప్రజానికం కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎప్పుడు కానీ జనం దగ్గరికి వాళ్ళు పోయిన సందర్భం ఎప్పుడు లేదు, జనం దగ్గరికి ఎప్పుడు పోలే. ఎంతున్నా కానీ వాళ్ళ ఇళ్ళకాడికి వేపించుకునేది, ఓ చైర్ వేసుకొని కూర్చోబడ్డాడు, చుట్టూ నిలబడేది. వాళ్ళు ఏందని చెప్తే అది జీ హుజూర్ అని చెప్పేసుకుంటూ పోయే కాలం. ఆ రోజు నుంచి ఈ రోజు స్వతంత్రంగా మాట్లాడుతున్నాం, స్వతంత్రంగా తిరుగుతున్నాం, స్వతంత్రంగా పనులు చేసుకునే స్థాయికి తీసుకొని వచ్చినారంటే అది ఒక మా చిన్న కేతిరెడ్డి పెట్టారెడ్డి వల్లనే జరిగిందని చెప్పేసి నేను ఒక వైఎస్ఆర్ లోగానే కాదు, కాంగ్రెస్ లోగా కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించారు ఎలా ఉండేవి మీ బతుకులు. మా చిన్న తాడిపత్రికి ఎంటర్ అయినాకనే మీకు కాఫీ టీ నీళ్ళు పోస్తున్నారు, అందరూ మీకు కాఫీ టీ నీళ్ళు పోసేవాడు కూడా లేదు. ఈరోజు వాళ్ళు నీళ్లు చెప్తూ పోతూ ఉన్నారు, మేము ఎక్కితే ఇట్లా, మేము చేసేవాళ్ళం ఇట్లా. నాకు తాడిపత్రి ప్రజానికం ఈ విధంగా, తాడిపత్రి ప్రజానికం అంటే ప్రేమ, వాళ్ళంటే వాళ్ళు లేకుండా ఉండలేమో, చచ్చిపోతామని చెప్పేసి వారి యొక్క ప్రేమ ఏ విధంగా అంటే అయితే ఇన్నాళ్ళు ఈ 30 సంవత్సరాలు నెత్తులు పెట్టుకొని చేసినందుకు మీరు చూపించిన ప్రేమ ఇది, వీళ్ళకి చేసిన లాభమే. మీరు చేసేది ఏంటంటే గ్రామ గ్రామాల గొడవలు పెట్టినారు, గ్రామ గ్రామాల్లోనూ కూడా గొడవలు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళను ఏదో విధంగా నీ ఇంటి చుట్టూ తిరగలని అంటే నీ దగ్గర నుంచి పోతే మళ్ళీ పోలీసు వాళ్ళతో పంపించేస్తాం. ఈ 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ జరిగిందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మన జీవన శైలి పోతుందో ఆలోచించు. మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి నేను పెద్దవాడు గురికి వచ్చినప్పుడు వచ్చిందో మాట్లాడడానికి ఆయన మండిందంట, ఏడో మండి అన్నాడు. వాడని నేను లండన్ లో ఉన్నప్పుడు ప్లేట్లు క్లీన్ చేసేవాని అని అంటారు. మరి నీ కొడుకు నాతో పాటు లండన్ ఉన్నాడు, వాడేమన్నా యువరానికి మసాజ్ చేస్తాడు అన్నాడు. బ్రిటిష్ వారికి ఏమన్నా నీ కొడుకు మసాజ్ చేస్తాడు అరే గాడిదే. ప్రపంచ దేశాలకు పోతున్నప్పుడు ప్రతి ఒక్కరూ విద్యతో అభ్యసిస్తూ ఉంటారు. విద్యతో పాటు అక్కడ కొంతమంది ప్రొఫెసర్స్ గా, కొంతమంది ఈ విధంగా చేస్తుంటారు. ఇప్పటికీ లక్షల మంది అక్కడ విద్యార్థులు ఉంటారు. అంటే నీ దృష్టిలో నువ్వు నీ కొడుకు మాత్రమే కింగులు, జనాలంతా పనికిమాన వల్ల. హోటల్ పెట్టుకున్న వాళ్ళది వాళ్ళది ఒక బతుకు కాదా, ఆటో నడుపుకున్న వాళ్ళది ఆటో ఒక బతుకు కాదా, రైతు పని చేసే వాళ్ళు ఒక బతుకు కాదా. కేవలం నీది నీ కొడుకుది ఫెరారీ కార్లలో, పెద్ద పెద్ద కార్లలో తిరిగేది. అక్కడ ఈంచి తన్నింటే మీరు దొంగ ట్రైన్లలో ఎక్కించి బొగ్గు ట్రైన్లలో వచ్చి ఇడబడి వచ్చినారు. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.